మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలలో ఎంతో విజ్ఞానంతో పాటు శిల్ప సంపద వింతలు మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర వాటిలో ఒకటి త్రిశూన్ గణపతి ఆలయం ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది త్రిశూన్ గణపతి ప్రాశస్తం ఏమిటో తెలుసుకుందాం ఏ మంచి పని తలపెట్టినా ఏ శుభకార్యం జరిపించాలన్నా ప్రథమ పూజ వినాయకునికి ఆయన అనుగ్రహం లేనిదే ఏ పని జరగదని హిందువుల నమ్మకం అందుకే గణపతి పూజతో శుభకార్యాలు మొదలు పెడితే విఘ్నాలు తొలగిపోతాయని నమ్ముతారు వినాయకునికి ఎన్నో పేర్లు గణపతి లంబోదరుడు విఘ్నేశ్వరుడు మూషిక వాహనుడు బొజ్జ గణపయ్య పార్వతీ పార్వతీతనయుడు ఏకదంతుడు ఇలా ఎన్నో పేర్లతో కొలుచుకుంటాం ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన వినాయకుడికి మూడు తొండాలు ఉండడం ఎప్పుడైనా విన్నారా ఆశ్చర్యంగా ఉంది కాదు కానీ ఇది నిజం త్రిశూణ్ గణపతి అంటే మూడు తొండాల గణపతి అని అర్థం మహారాష్ట్ర పూణెలో ఉన్న సోమవార్పేట్ ప్రాంతంలో నజగిరి అనే నదీ తీరంలో ఉంది త్రిశూన్ గణపతి ఆలయం దీన్నే మయూరేశ్వర్ ఆలయంగా పిలుస్తారు మూషిక వాహనుడైన వినాయకుడు నమలి వాహనంపై కనిపించే అరుదైన ఆలయం అందుకే ఇక్కడ వెలిసిన వినాయకుడు మయూరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు స్థానికులు మోరేశ్వరుడిగా పిలుస్తారు ఇక్కడ వినాయకుడు మయూరేశ్వరుడుగా వెలిసినందున ఈ క్షేత్రానికి మోరేగ్యం అనే పేరు వచ్చిందని కొందరంటే మోరేగ్యం అనే పేరు రావడానికి గల కారణం ఒకప్పుడు ఇక్కడ ఎక్కువగా నెమళ్లు ఉండేవట అందుకే ఆ పేరు వచ్చిందని మరికొందరు చెప్తారు మోర్ అంటే హిందీలో నెమలి అని అర్థం ఈ గణపతి వాహనం మయూరం కాబట్టి ఈ క్షేత్రానికి మోరైవ్ అనే పేరు వచ్చిందని ఇంకొందరు చెప్తారు మరి వినాయకుడు మూషికాన్ని కాకుండా మయూరంపై ఎందుకు ఆసనుడయ్యాడు దీనిపై ఓ చారిత్రక కథనం ప్రచారంలో ఉంది ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను హింసించేవాడు దాంతో ప్రజలు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడు కుమారస్వామి వాహనం మయూరాన్ని అధురోహించి భూమి మీదకు వచ్చి ఆ రాక్షసుని సంహరించాడని చెప్తారు అలా ఇక్కడి గణపతిని మయూరేశ్వరుగా మోరేశ్వరుగా పిలుస్తారు ఈ మోరేశ్వర్ ఆలయంలో మరో విశేషం సాధారణంగా ఏ ఆలయంలో అయినా స్వామివారి గర్భగుడికి ఎదురుగా వారి వాహనం అంటే దుర్గాదేవికి సింహం శివుడికి నంది విష్ణుమూర్తికి గరుత్మంతుడు ఇలా ఎవరి ఆలయంలో వారి వాహనం కొలువు తిరిగి ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారి గర్భగుడికి ఎదురుగా మూషకం కాకుండా నందీశ్వరుడు కొలువై ఉంటాడు దీనిపై ఓ కథ ప్రచారంలో ఉంది మయూరేశ్వర్ ఆలయం పునరుద్ధరణ జరుగుతున్న సమయంలో ఓ నంది విగ్రహాన్ని ఒక గ్రామం నుండి మరో గ్రామానికి తరలిస్తుండగా సరిగ్గా ఈ ప్రాంతానికి చేరుకోగానే నందిని తరలిస్తున్న బండి విరిగిపోయింది అప్పుడు నంది విగ్రహాన్ని క్రిందికి దించి ఇక్కడ పెట్టారట మరో బండిలో విగ్రహాన్ని తరలిద్దామని నంది విగ్రహాన్ని కదపడానికి ఎంత ప్రయత్నించినా ఇంచు కూడా కదపలేకపోయారట దాంతో ఆ నంది విగ్రహాన్ని అక్కడే వదిలిపెట్టారని అలా వినాయకుడికి గర్భగుడికి ఎదురుగా నంది కొలువు తీరిందని చెప్తారు ఈ ఆలయం చారిత్రకంగానే కాక ఎంతో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది నల్లటి పెద్ద పెద్ద కొండరాళ్లతో ఈ ఆలయం నిర్మించారు ఇసుక సిమెంట్ కాంక్రీట్ వంటివి ఏమాత్రం ఉపయోగించకుండా ఆలయం అంతా నల్లరాతి నిర్మాణంతో అబ్బురపరుస్తోంది మొదట ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై సరైన ఆధారాలు లేవు కానీ ఎంతో అద్భుతంగా వినూత్నంగా కనిపించే ప్రస్తుత దేవాలయాన్ని భీంజీగిరి గోస్వి అనే స్థానికుడు పునర్నిర్మించినట్లు తెలుస్తోంది పదిహేడు వందల యాభై నాలుగు నుంచి పదిహేడు వందల డెబ్భై వరకు అంటే దాదాపు పదహారు సంవత్సరాల పాటు ఈ ఆలయం నిర్మాణం జరిగింది పదిహేడు వందల డెబ్బైలో ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి వినాయకుడు ఇక్కడ త్రిశోన్ గణపతిగా పూజలు అందుకుంటున్నాడు ఈ గణపతికి ఎక్కడా లేని విధంగా మూడు తొండాలు ఉండడం విశేషం ఇక స్వామివారు ఆరు చేతులతో తలపై నాగపడగా ఒళ్లంతా సింధూరంతో నెమలి వాహనంపై ఆసీనుడై అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తారు అష్ట వినాయకుల యాత్రలో ఈ ఆలయం కూడా ఒకటి ఇక్కడి మోరేశ్వర్ గణపతిని దర్శించుకునేదే అష్ట వినాయక యాత్ర పూర్తి కాదని అంటారు అంత ప్రసిద్ధి చెందిన స్వామి త్రిశూన్ గణపతి ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చక్కబడి ఉంటాయి వాటిలో రెండు సంస్కృతంలో ఉంటే మరొకటి పెరిషియన్ భాషలో ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా అందంగా చెక్కిన శిల్పాలతో మైమర్పిస్తోంది ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కపడి చూపురుల మనస్సు ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక్కడ మరో విశేషం ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోని ఓ గోడ మీద ఖడ్గమృగాన్ని ఇనుప గొలుసులతో బంధిస్తున్న అమెరికన్ సైనికుడి విగ్రహం చూడ్డానికి ఎంతో అభ్రపరుస్తోంది ఇలాంటి అరుదైన విగ్రహాన్ని మరెక్కడా చూడలేం ఆలయ ప్రాంగణంలో గుర్రాలు ఏనుగులు పలు దేవతా విగ్రహాలు కళ్ళు చెదరేలా చేస్తున్నాయి రాజస్థాన్లోని మాల్వా తరహా శిల్ప సంపద ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మరో విశేషం ఈ ఆలయం నిర్మించిన భీంజిగిరి గోసవి సమాధి కూడా ఈ ప్రాంగణంలోనే ఉండడం ఇంకా విశేషం ఆలయానికి క్రింది భాగంలో కొలను నిర్మించారు ఎప్పుడూ నీటితో నిండి ఉండే ఆ కొలనులో నీరంతా ఖాళీ చేసి గురు నాటికి పొడిగా ఉంచుతారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి గురు పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు చేస్తారు స్థానికులు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు పదిహేను రోజులకు ఒకసారి వచ్చే చవితి నాడు గణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక ఈ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు పదిహేను రోజులకు ఒకసారి వచ్చే చవితి నాడు గణపతికి ప్రత్యేక పూజలు చేస్తారు సంకటహర చతుర్థి వినాయక చవితి తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తారు దసరా నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుతారు ఈ ఉత్సవాలకు పూణే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వేలాదిగా తరలివస్తారు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నా తర్వాత వీడియో మీకు చేరుతుంది సర్వే జన భవంతు